हाय स्टूडेंट्स, वेलकम टू वेमल सैदुलु ऑनलाइन अकाडमी ऐप। ऐप ने मेरे डाउनलोड चेयंडि, शेयर चेसुकोंडि, प्ले स्टोर के वेल्लि मी फ्रेंड्स अंदरू कूडा मन क्लासेस नु तेलियपरचंडि। मुंदुगा क्लास उंटुन्न प्रति ओक्करु सब्सक्राइब चेसुकोंडि। ఒక పాలిటీ ఇంత ముందు బిఫోర్ క్లాసులలో లేటెస్ట్ కరెంట్ పాలిటీ చెప్పుకున్నాం। ప్రెజెంట్లీ ఒక అక్టోబర్ మాసంలో లేదా ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో అడగబోతున్న ఒక లేటెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక క్లాసులో ఉన్నాం। ఒక జీకే కరెంట్ అఫైర్స్ పర్పస్ లో एबी तेलंगाणा लो रेंडु राष्ट्रालो विविध पोटी परीक्षल्लो जरगबोतुन्न एग्जाम्स लो अडिगे टाप मनं इक्कड साइंस अंड टेक्नालजी ओक जीके करंट पर्पस लो मनं मीकु अंदिस्तुन्नां। एग्जाम लो एदी एंतवरकु अवसरं, एग्जाम लो एदी एंतवरकु कावाली, नुव्वु ओक विजेतगा इक्कडि नुंचि ई क्लासुलु विन्न प्रति ओक विद्यार्थि ओक विजेतगा उंडाली। ఈ నోటిఫికేషన్ లో ఈ సరను ఒక జాబ్ తీసుకొని మన పల్లెల్లో అడుగు పెట్టాలి। మన పల్లె మన కోసం వెయిట్ చేస్తుంది। ఈ సరన గ్రామానికి ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి, ఈ సరన గ్రామానికి ఎన్ని పోస్టులు రాబోతున్నాయి। ఈ మధ్యన డిఎస్సి ఆల్్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ ఇచ్చారు, ఆల్్రెడీ పోస్టింగ్ కూడా ఇచ్చారు। అక్కడ ఇలా పల్లెల అక్కడ టీచర్లతో కలకలలాడుతున్నాయి। ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలనే లక్ష్యంతోనే రేపు అడగబోతున్న ఒక పోటీ పరీక్షలో వీటి నుంచి ప్రధానంగా ఎక్స్పెక్టెడ్ ఒక అంశాలు అడుగుతాడు। సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ ఇక్కడ జీకే పరంగా సార్ ప్రధానంగా। ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు। ఎందుకంటే లేటెస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్ కాబట్టి ఇదొక్క బిట్ నేను తీసుకున్నా సార్ బయటిది। సైన్స్ అండ్ టెక్నాలజీతో ఇది సంబంధం లేదండి, నెక్స్ట్ వీట్లు సంబంధం ఉంటాయి। ఒక 2024 అక్టోబర్ 22 నుండి 24 వరకు బ్రిక్స్ సమావేశం రష్యాలో కజాన్లో జరిగింది సార్ ఇక్కడ 2009 అంటే సార్ ఇక్కడ ఈ సమావేశం థీమ్ ఫెయిర్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం, ఫెయిర్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం బహుపాక్షికతను బలోపేతం చేయడం ఈ సమావేశం యొక్క థీమ్ అండి। ఇది రైటే సార్, ఈ సమావేశంలో పాలస్తీన్ ఇజ్రాయెల్ సమస్య, యుఎన్ఓలో సంస్కరణలపైన వాణిజ్య అంశాలపైన చర్చించడం కూడా జరిగిందండి। అసలు బ్రిక్ అనే పదాన్ని సూచించిన మొత్తం బ్రిక్ అనే పదాన్ని సరి ఇక్కడ ఒక బ్రిక్ అనే పదాన్ని సూచించిన మొట్టమొదటి వ్యక్తి జిమ్ ఓనిల్ అనేక బ్రిటన్ ఆర్థికవేత్త। 2009 తొలి బ్రిక్ సమావేశం ఇది రష్యాలో యొక్క తెరిన్బర్గ్లో జరిగింది। 2010 సౌత్ ఆఫ్రికా మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇది బ్రిక్స్ గా మారిపోయింది। తొలిసారిగా బ్రిక్ అనుండే సౌత్ ఆఫ్రికా జైరిన్ తర్వాత బ్రిక్స్ అయిపోయింది। 2024 జనవరి 1 నాటి ఇక్కడ ఇరాన్, మరి ఇథియోపియా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ మెంబర్‌షిప్ కూడా కొత్తగా జైన్ అయినాయి। ఈ సమావేశం యొక్క చైర్మన్ అయిన పుతిన్ ఇక్కడ అంటాడు, బ్రిక్స్ ని విస్తరిద్దాం, ఇంకా 30 దేశాలు మెంబర్‌షిప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న యొక్క దేశాలు ఇవి, శాస్త్ర సాంకేతిక రంగంలో వాణిజ్య రంగంలో ఉమ్మడిగా రాణించాలనే లక్ష్యంతోనే ఏర్పడింది ఈ బ్రిక్స్ అనేది। ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏందండి, ఇక్కడ ఆన్సర్ సార్ ఇక్కడ మనకి ప్రధానంగా సార్ ఇక్కడ పై అన్యం ఇక్కడ ఏబిసిడి అన్నీ సరేనే సార్. ఇది నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ సార్, నెక్స్ట్ బిట్ సార్, నెక్స్ట్ బిట్ ఏం సార్ అంటే ప్రధానంగా సార్ ఇది ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది। 2024
ఐక్యరాజ్య సమితి బయోడైవర్సిటీ 16వ సమావేశం రేపు త్వరలో కొలంబియా దేశంలో జరగబోతుంది సార్. రైటే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ సార్. జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టడానికి మరియు త్రిప్పి కొట్టడానికి ఈ సదస్సు రేపు కొలంబియా దేశంలో బోగట కొలంబియా క్యాపిటల్ బోగటలో జరుగుతుంది. ఇది రైటే సార్. 2024 అక్టోబర్ 15-16 నాడు షాంఘై శిఖరాగ్ర సమావేశం ఇది పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అంశాలపై సైన్స్ అండ్ టెక్నాలజీపై కూడా చర్చించారు ఈ సమావేశంలో. అక్టోబర్ 9-11 వరకు ఏషియన్ 44 మరియు 45వ సమావేశం ఇక్కడ ఎక్కడి యొక్క సమావేశం జరిగింది సార్ అంటే ప్రధానంగా వచ్చేసింది అంటే ఇక్కడ లావోస్, ఇక్కడ లావోస్ రాజధాని వియాంటియన్, ఈ వియాంటియన్లో ఈ మీటింగ్ జరిగింది సార్. ఈ మీటింగ్ ఓకే సార్. ఇక్కడ ప్రధానంగా మనకిది మేజర్గా సార్, ఇక్కడ 2024 సెప్టెంబర్ 21 నాడు విల్మింగ్టన్లో జో బిడెన్ సొంత గ్రామంలో క్వాడ్ లీడర్ల మీటింగ్ ఇక్కడ జరిగింది సార్. ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ఏబిసిడి అన్నీ కూడా సరైనవి. నేను ఎందుకు సార్ అంటే చాలామంది ఇట్లా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్లను పెట్టినప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చి దాని కింద 4-5 రకంటే ఆన్సర్ అంటే ఇచ్చి అంటే మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి అందులో ఒకటే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు, మిగతావి వేరే సంబంధం లేవు. విద్యార్థికి అన్ని రకాలుగా అన్ని అంశాలపైన అవగాహన ఉండాలి. ఈ 5ట్లో ఏదో ఒక బిట్ ఎగ్జామ్లో రావచ్చు అనే యొక్క ఉద్దేశంతోనే మీకు ఇస్తున్న యొక్క సంఘటన సార్. ఓకే, మరొకటి సార్, ఏంటి సార్ అది, ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించవచ్చు పడుతుంది. నెక్స్ట్ బ్రిక్స్ మీటింగ్ ఇది బ్రెజిల్లో రియోడి జనరల్లో జరగబోతుంది సార్. బ్రెజిల్లో రియోడి జనరా, ఓకే సార్. 2024 అంటే కుయాబలో G20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ఇది జరగబోతుంది. ఓకే సార్, కుయాబా అలర్ట్ జరిగింది సార్. ఇది కుయాబా అనేది బ్రెజిల్ కంట్రీలో బ్రెజిల్ దేశంలో ఉన్న సార్. 2024 సెప్టెంబర్ 10-11 తేదీలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై 2వ అంతర్జాతీయ సదస్సు ఇది ఢిల్లీలో మోడీ ఈ సదస్సును మోడీ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. 2024 ఆగస్టు 5-6 తేదీలో బీమ్స్టెక్ బిజినెస్ యొక్క సమ్మిట్ భారత్లో నిర్వహించారండి. 2024 అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి 79 ఏళ్ళు కంప్లీట్ అయిందండి. మొత్తం 193 సభ్య దేశాలండి. 193 సభ్య దేశాలతో ఈ సంస్థ అలా ముందుకు పోతున్న యొక్క సంఘటన అండి. ప్రధానం ఇక్కడ ఏబి అంటే ఇక్కడ ఏబిసిడి సరైనవే, అన్నీ ఇక్కడ సరైనవి సార్. ఇది మనకి ఇంపార్టెంట్ సార్, లేటెస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్ సార్. ఏంటండి, ఆంధ్ర ఆల్రెడీ ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోర్లో అబ్దుల్ కలాం యొక్క క్షిపణి ప్రాంగణం ఉంది. అక్కడ మిసైల్స్ పరీక్షించేది, మిసైల్స్ను పరీక్షిస్తున్నాం ఒడిశా రాష్ట్రంలో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి. ఉపగ్రహాలను పరీక్షించేది నెల్లూరు అంటే తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ సెంటర్. గతంలో సతీష్ ధావన్ సెంటర్ ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది. మనం అణు పరీక్షలు నిర్వహించేది రాజస్థాన్లో పోఖ్రాన్లో. తొలిసారిగా 1974 బుద్ధుడు నవ్వాడనే పేరుతో అణు పరీక్షలు నిర్వహించాం. తర్వాత మళ్ళీ బుద్ధుడు నవ్వాడనే పేరుతో 1998 మే 11 నాడు అణు పరీక్షలు ఇక్కడ నిర్వహించామండి. మరి ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్ష కేంద్రాన్ని నాగాయ లంక అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కేంద్రం గుర్తించింది. రేపు లేటెస్ట్ అడుగుతాడు, ఈ మధ్యన ఏపీలో అక్కడ ఈ మధ్యన ఎక్కడ మరో క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఇలా అడుగుతాడు సార్.
మరొకటి సార్ ఆల్రెడీ భారతదేశంలో వెరీ వెరీ బెస్ట్ యూనివర్సిటీ మద్రాస్ ఐఐటి మద్రాస్ ఐఐటి అండి. మద్రాస్ ఐఐటి తొలి బ్రాంచ్ని ఇక్కడ టాంజానియా దేశంలో జాంజింబర్లో ప్రారంభించారు. రేపు త్వరలో అరబ్ కంట్రీస్లో దుబాయ్లో కూడా ప్రారంభించబోతున్నారు. 2025 నాటికి మద్రాస్ ఐఐటి దుబాయ్లో పూర్తిగా నిర్మాణం కాబోతుంది సార్. మద్రాస్ ఐఐటి ఓకే, భారతదేశం మొట్టమొదటి బయోపాలిమర్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించారంటే పూణేలో ప్రారంభించారు సార్. త్వరలో అంతరిక్షంలోకి సార్ ఇక్కడ యాక్సియం 4 మిషన్ పైలట్గా ఎవరు ఇక్కడ ఎంపికయ్యారంటే శుభాంశు శుక్లా ఇక్కడ ఎంపికయ్యారు. అంతరిక్షంకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ, తొలి ప్రవాస భారతీయురాలు కల్పన చావ్లా, రెండవ ప్రవాస భారతీయురాలు సునీతా విలియమ్స్. ప్రజెంట్లో ఆమె స్పేస్లో ఉంది. తొలిసారిగా 2006 స్పేస్లోకి వెళ్ళి 195 డేస్, 2012 స్పేస్లోకి వెళ్ళి 127 డేస్, 2024 జూన్ 6 వెళ్ళి జూన్ 12కి రావాలి. కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆమె రాలేదు సార్. ఇంకా స్పేస్లో ఉన్న సంఘటన ఓకే అంటే రాజస్థాన్ రాష్ట్రం సార్ మూడు ఈ రాష్ట్రంలోనే 3వ న్యూక్లియర్ రియాక్టర్ని ఇక్కడ మరి రావత్ భట్ ప్రాంతంలో నిర్మిస్తున్నారు సార్. ఇండియాలో ఇప్పుడు 24 అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో తొలి అణువిద్యుత్ కేంద్రం ఇది తారాపూర్. తారాపూర్ ఇది మహారాష్ట్రంలో ఉంది. రష్యా సహకారంతో నిర్మించింది కుడమ్ కులం అణువిద్యుత్ కేంద్రం ఇది తమిళనాడు స్టేట్లో ఉంది. ఇక్కడ ఏంటండి ఏబిసిడి అన్నీ సరైనవి. ఇలా ఎందుకు ఇస్తున్న సార్ అంటే ఇవే రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు, ఇవే రేపు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క ప్రధానమైన యొక్క అంశాలు సార్. ఇక్కడ నుండి గ్యారంటీగా ఒక బిట్ ఉండే సార్, ఒక ఉపగ్రహం తీసుకున్నప్పుడు ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపించిన యొక్క ఉపగ్రహం పేరేమిటి, ఈ టైపులు అడుగుతాడు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకి కావలసిన యొక్క సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రమే ఉంటుంది సార్ ఇక్కడ ఓకే సార్. జిఎస్ఎల్వి F-14 రాకెట్ ద్వారా ఇన్షాట్ 3DS అనే యొక్క ఉపగ్రహాన్ని 2024 ఫిబ్రవరి 17 నాడు దీన్ని ఇక్కడ మన అంతరిక్షంలోకి పంపించారు సార్. ఈ యొక్క ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా పోలారిస్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. 2024 జనవరి 1 నాడు సతీష్ ధవన్ సెంటర్ నుండి స్పేస్లో పంపించిన యొక్క శాటిలైట్ పోలారిస్. పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా 2023 సెప్టెంబర్ 2 నాడు సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం ఆదిత్య L-1 ఉపగ్రహాన్ని స్పేస్లోకి అంటే సూర్యుని వద్దకి పంపించడం జరిగింది. ఇప్పటికీ సూర్యుని మీద వాతావరణం అధ్యయనం కోసం ఈ ప్రపంచంలో 2 దేశాలే ఉపగ్రహాలు పంపించాయి, ఒకటి అమెరికా మరొకటి ఇండియా. అమెరికా యొక్క ఉపగ్రహం పార్కర్ సోలార్ ప్రోబు, ఇండియాది ఆదిత్య L-1 అండి ఇండియాది ఇక్కడ ఓకే. పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా 2013 నవంబర్ 5 నాడు అంగారక గ్రహం మీద వాతావరణం అధ్యయనం కోసం మార్స్ ఆర్బిటర్ లేదా మనం మంగళయాను పంపించాం. ఆసియా ఖండం నుండి అంటే అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని పంపిన తొలి కంట్రీ అంటే భారతదేశం సార్. పిఎస్ఎల్వి C-37 సార్ 2015
2017 సంవత్సరం ఫిబ్రవరి 15th నాడు అంటే ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షం పంపిన ఏకైక దేశం అంటే భారతదేశం అండి. ఓకే ఏ ఏందండి ఇక్కడ ఏ పోర్ట్ ఆన్సర్ ఉండాలి ఏ పోర్ట్ అండి. ఓకే ఏ పోర్ట్ ఎక్కడ చూడండి మీరు ఇక్కడ ఏ పోర్ట్ ఇక్కడ అండి. బి ఏందండి ఇక్కడ బి 5th అండి ఆన్సర్. సి సి సార్ ఇక్కడ 3 అండి ఆన్సర్. డి డి క్యాజెంట్ సార్ డి 1 ఈ క్యాజెంట్ సార్ ఈ 2 ఇది సార్ ఇక్కడ ఇక్కడ నుంచి నేను గ్యారెంటీ ఏదో ఒక బిట్టు మనకి ఎని కాంపిటీటివ్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉండదు సార్. ఓకే మరొక అంశం సార్ ఇక్కడ మరొకటి సార్ ఒక యుద్ధ నౌకల మీద కూడా చాలా వరకు ఫోకస్ చేశారు. యుద్ధ నౌకల నుంచి మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ మన క్లాసెస్ గురించి కావాలన్నా ఫోన్ నెంబర్ ఉంటుంది మన డైరెక్టర్ సార్ రాజు గారు ఉంటారు. ఎనీ ఒక ప్రాబ్లమ్స్ అయినా క్లాసుల గురించి అయినా ఏదైనా మీరు కనుక్కోండి. ఎప్పటికప్పటికి మీకు నూతనమైన క్లాసుల ద్వారా మేము ముందుకు వస్తాం. ఎగ్జామ్ పాయింట్ అవుట్లు మనకి ఇంపార్టెంట్. థీరీ అక్కడ ఒక థీరీ గురించి ఎగ్జాంపుల్ ఒక అంశం గురించి హాఫ్ ఎన్ అవర్ చెప్తే అదంతా ఎగ్జామ్ రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇలాంటి రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు ఇవి. రేపు గ్యారంటీగా ఒక్కొక్క ఏరియా నుంచి మన బిట్టు అడిగే యొక్క అవకాశం ఉంటుంది. అన్ని రకాల క్లాసెస్ మీకు మన వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాయి. పుల్లు క్లోజ్ అంటే కోర్స్ ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఉంది. ఆ కోర్సు మీరు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. ఓకే మరి ఇక్కడ చూడండి సార్ 6th బిట్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచమండి జతపరచండి అని చెప్పి అడిగింది సార్. ఏం తీసుకోవాలి ఐఎన్ఎస్ అరిగాత అండి. ఐఎన్ఎస్ అరిగాత అనేది ఒక జలాంతర్గామి. ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్ వాళ్ళు విశాఖ తీరంలో నిర్మించారు. ఇండియాలో తొలి అను జలాంతర్గామి అంటే ఐఎన్ఎస్ అరియంత్. మరొకటి ఐఎన్ఎస్ అరిగాత్ ఈ మధ్య విశాఖ తీరంలో ప్రారంభించారు. దీన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్ వారు డిజైన్ చేశారు. ఐఎన్ఎస్ సురక్ష కంటే ఈ భారతదేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక ఇండియన్ నేవీ సర్వీస్ యుద్ధ నౌక ఇది కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మాణం జరిగింది. ఇది ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ భారతదేశంలో తొలి సరే ఇక్కడ తొలి విమానవాక అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. తొలి విమానవాక యుద్ధ నౌక దీన్ని కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ షిప్ యార్డ్లో డిజైన్ చేశారు. ఏకకాలంలో ఒకేసారి సముద్ర ఉపరితలం మీద 40 పైగా యుద్ధ విమానాలు ఈ యుద్ధ నౌక మీద ల్యాండ్ అయి శత్రుపై ఈజీగా దాడి చేయగలుగుతున్నాయి సార్. ఇండియా సొంత నాలెడ్జ్తో నిర్మించుకున్న తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దీని యాక్చువల్గా సార్ రష్యాలో దీని పేరు అడ్మిరల్ గోర్షుకోవ్ అడ్మిరల్ గోర్షుకోవ్ సార్ దీని పేరు. 2013 నవంబర్ 30 నాడు భారత ప్రభుత్వం రష్యా నుండి కొనుగోలు చేస్తే ఇండియాకు వచ్చింది. దీనికి మనం ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే పేరు పెట్టుకున్నాం. శకారి శకసారిక విక్రమాదిత్య అనే బిరుదులు గల వ్యక్తి రెండో చంద్రగుప్తుడు. ఆయనకున్న బిరుదే విక్రమాదిత్య. అందుకే ఈ అడ్మిరల్ గోర్షుకోవ్ యుద్ధ నౌకకు ఈ పేరు పెట్టుకున్నాం. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆయన సందర్శించిన ఆయన ప్రయాణించిన తొలి యుద్ధ నౌక కూడా ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ భారతదేశంలో ఏ యుద్ధ నౌకలో తొలిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఏటీఎంను ఇంట్రడ్యూస్ చేసిందంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధ నౌకలో. ఓకే ఐఎన్ఎస్ ఇది సింధు కీర్తి. ఈ మధ్య ఇండోనేషియా కంట్రీకి మన గిఫ్ట్గా ఇచ్చిన యొక్క జలాంతర్గామి సార్ ఇది ఇక్కడ ప్రధానంగా. ఓకే ఏందండి ఏ 2 తీసుకోవాలండి ఇక్కడ లేదు ఇక ఆల డైరెక్ట్ ఇక్కడే ఉండిపోయింది. ఇదండి ఇక్కడ ఆన్సర్ ప్రధానంగా. మరొకటి సార్ ఈ క్రింది వాటిని జతపరచం అని చెప్పి పడుతుంది. ఇక్కడ నుంచి గ్యారంటీ పెట్టి ఉంటుంది. ఈ భారతదేశంలో నీటిపై తేలియాడే తొలి సోలార్
పవర్ ప్లాంట్ రామగుండంలో ఉన్న సార్ ఎన్టీపీసి అనేక సంస్థ దీని నిర్మించిందండి 500 కోట్ల రూపాయలతో 1000 అంటే 100 మెగావాట్ల యొక్క విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ దేశంలో తొలి సోలార్ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్ లో బీనా ఈ దేశంలో పూర్తిగా సోలార్ తో నడుస్తున్న రైల్వే స్టేషన్ అంటే చెన్నైలో ఎంజి రామచంద్రన్ ఈ దేశంలో పూర్తిగా సోలార్ అంటే విద్యుత్ తో నడుస్తున్న గ్రామం అంటే మెదేరా 24 గంటల పాటు ఎవరీడే సోలార్ విద్యుత్ తోనే ఈ గ్రామం నడుస్తుంది ఇది గుజరాత్ స్టేట్ లో ఉంది ఓకే భారతదేశం మాల్దీవుల గ్రామం అని దేన్ని పిలుస్తారంటే సోమశీల గ్రామం ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న యొక్క తెలంగాణ గ్రామం సోమశీల ఈ 2024 ది స్పిరిచువల్ వెల్నెస్ అంటే పర్యాటక విభాగంలో ది స్పిరిచువల్ వెల్నెస్ అవార్డు కూడా వచ్చింది ఈ సోమశీల అనే యొక్క గ్రామానికి అండి ఈ మధ్య అక్టోబర్ 22-23 నాడు అంతర్జాతీయ డ్రోన్ల ప్రదర్శన కార్యక్రమం ఇది అమరావతిలో జరిగింది ఈ ప్రోగ్రాం ప్రభాకర్ రాఘవన్ ఎవరండి 2024 అక్టోబర్ 24 నాడు గూగుల్ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమితులయ్యాడు ప్రభాకర్ రాఘవన్ సార్ ఈయన మద్రాస్ ఐఐటి యొక్క పూర్వ విద్యార్థి ఈరోజు గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచ్చై ఆయన కూడా మద్రాస్ ఐఐటి యొక్క పూర్వ విద్యార్థి అంటే ఆయన సార్ ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ యొక్క విద్యార్థి ఆయన ఓకే శ్రహాన్పూర్ రేవా అంబికాపూర్ ఈ మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను ఈ మధ్య నరేంద్ర మోడీ రీసెంట్లీ ప్రారంభించారు సార్ రేవా ఎయిర్పోర్ట్ మధ్యప్రదేశ్లో ఉంటుంది అంబికాపూర్ మహారాష్ట్రంలో శ్రహాన్పూర్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న యొక్క ఎయిర్పోర్ట్లు అండి ఏందండి ఇక్కడ ఫోర్త్ అండి ఆన్సర్ ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అండి మరొకటి సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి యుద్ధ విమానాల నుండి తప్పనిసరిగా మన పోటీ పరీక్షలో ఫోకస్ చేస్తుందండి గత కొన్ని సంవత్సరాలైక పరీక్ష రెండు రాష్ట్రాల పేపర్లు పరిశీలించి ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు ఎగ్జామినర్కి ఏమి కావాలి మనం ఏం అందించాలి మన విద్యార్థులకు అది అందిస్తే రేపు ఒక విజేతలుగా తిరిగి వెళ్ళాలనే లక్ష్యంతోనే ఇలాంటి ఇంపార్టెంట్ యొక్క మీకు బిట్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి అడుగుతున్నాడు ఏందండి MiG-29కే యుద్ధ విమానాలు ఇండియా రష్యా నుండి కొనుగోలు చేసింది ప్రచండ హెలికాప్టర్స్ను మన ఇండియాకి సంబంధించిందే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ నిర్మించింది C-130J యుద్ధ విమానాలు ఇవి ఇది బోయింగ్ సంస్థ మన టాటా సంస్థ కలిసి ఇద్దరు గుజరాత్లో వడోదర ప్రాంతంలో నిర్మిస్తున్నారు MQ-9B డ్రోన్లు 31 డ్రోన్లు ఇవి ఈ మధ్య ఇండియా అమెరికా నుండి ఈ డ్రోన్ల కొనుగోలు కోసం ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది రఫేల్ యుద్ధ విమానాలు ఇండియా 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి 60,000 కోట్ల రూపాయలతో ఇండియా కొనుగోలు చేయడం జరిగింది స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియా నిర్మించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అండి దీని మరొక పేరే LCA లైట్ కంబ్యాక్ వార్ ఎయిర్క్రాఫ్ట్ అనే పేరు కూడా పెట్టడం జరిగిందండి ఇక్కడ ఓకే ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ అదే పోటీ పరీక్షల గ్యారంటీ పెట్టండి ఈ క్రింది వాటిని జ్యోతపాచం చెప్పి అడిగిండు అయ్యా అన్నా మల్లయ్య దొరయ్య అయినసరి ఇక్కడ చంద్రయాన్ 1 ప్రాజెక్టు డైరెక్టర్ ఈయన ఆధ్వర్యంలోనే 2008 అండి అక్టోబర్ 22 నాడు చంద్రమండలం మీదకి ఇండియా పంపిన తొలి శాటిలైట్ ఇది వనిత ముత్తయ్య సరికడ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి 2019 జూలై 22 నాడు
మనం చంద్రుని వద్దకు పంపిన రెండో ఉపగ్రహం అండి. వీర ముత్తు వెళ్ళండి చంద్రయాన్ 3 అండి 2023 జూలై 14 నాడు పంపిస్తే 2023 ఆగస్టు 23 నాడు ఇది చంద్రుని వద్ద ల్యాండ్ కావడం జరిగింది సార్. ఇక్కడ చంద్రయాన్ 1 ల్యాండ్ అనే ప్రాంతానికి నెవరు స్థల అని పేరు పెట్టారు. చంద్రయాన్ 2 ల్యాండ్ అనే ప్రాంతానికి తీరంగం అనే పేరు పెట్టారు. చంద్రయాన్ 3 ల్యాండ్ అనే ప్రాంతానికి శివశక్తి అనే పేరు పెట్టారు సార్. ఇక్కడ కె శివన్ సార్, ఇక్కడ ఈయన ఇస్రో మాజీ డైరెక్టర్ జనరల్, మార్స్ ఆర్బిటర్ లేదా మంగళి అనే యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్. టెస్సి థామస్ అండి, ఈమె అగ్నిపై క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్. షీ బిలాంగ్స్ టు స్టేట్ కేరళ స్టేట్ అండి. వీళ్ళ గురించి ఎనీ ఎగ్జామ్లో, ప్రతి ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అడిగే అవకాశం ఉంది సార్. ఏ సార్ ఇక్కడ ఏ 3 తీసుకోవాలి సార్? ఇది మనకి ఇక్కడ ఆన్సర్ అండి ప్రధానంగా. మరొకటి సార్, ఒక్కోసారి ఇయర్లు అడుగుతాడు, ఒక్కోసారి వాడు ప్రాజెక్టు డైరెక్టర్ల గురించి అడుగుతాడు. 2012 సార్ ఇక్కడ 17 ఫిబ్రవరి 15 నాడు ఒకేసారి పిఎస్ఎల్వి C-37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు మనం పంపించాం సతీష్ ధావన్ సెంటర్ నుండి. 2013 నవంబర్ 5 నాడు మార్స్ ఆర్బిటర్ను పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా అంగారక గ్రహం వద్దకు పంపించారు. 2023 జూలై 14 నాడు చంద్రయాన్ 3ని పంపారు. 2019 జూలై 22 నాడు చంద్రయాన్ 2ను పంపించారు. 2028 అక్టోబర్ 22 నాడు చంద్రయాన్ 1 పంపించారు. చంద్రయాన్ 3 జూలై 14 వెళ్ళింది, ఆగస్ట్ 23 నాడు ల్యాండ్ అయింది. ఆ రోజున ఇండియా నేషన్ స్పేస్ డేగా పరిగణించుకున్నాం సార్. ఇలాంటి యొక్క మరిన్ని అంశాలంటే ఇక్కడ ఏందండి, ఇక్కడ ఏ 4th అండ్ ఇది ఆన్సర్. మరిన్ని అంశాల ద్వారా మీ ముందుకు వస్తుంటాం. వేమల సైద్ ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. మన క్లాసెస్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కోర్సుల ద్వారా మీ ముందుకు రాబోతున్నాం. ఎప్పటికప్పటికి మన క్లాసెస్ అక్కడ మీరు వినండి సార్. థ్యాంక్ యూ అందరికి, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.